नमस्ते, वेलकम टू ईटी एंटरटेनमेंट अनलिमिटेड। టాలీవుడ్ లో కాంట్రోవర్సీలకు దూరంగా ఉండే యాక్టర్స్ కాస్త ఎక్కువే, తమ పని ఏదో తాము చేసుకుంటూ పోయేవాళ్ళు చాలా మంది కనిపిస్తారు। ఈ మధ్య కొంతమంది యాక్టర్స్ ఆడియన్స్ టెన్షన్ కోసం సిల్లీ వేషాలు వేస్తున్నారు, కానీ స్టిల్ మెజారిటీ కామ్ గోయింగ్ గానే ఉన్నారు। అలాంటిది తాజాగా ఓ ముద్దుగుమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది। అది మరెవరో కాదు, మిల్కీ బ్యూటీ తమన్నా। ప్రజెంట్ F3 సినిమాలో నటిస్తున్న తమన్నా మేకర్స్ ని చాలా సతాయిస్తోందన్న టాక్ వినిపిస్తుంది। డైరెక్టర్ అనిల్ రావిపూడితో మొదలైన అమ్మడి వివాదం అంతకంతకు పెరుగుతూ పోయిందనే టాక్ ఇప్పుడు నడుస్తోంది। F2 సినిమాలో వెంకీకి జోడీగా తమన్నా పండించిన కామెడీ బాగా పేలడంతో F3 లోను సేమ్ కాంబో సెట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి। ఎలాగోలా సినిమా పూర్తయితే అయ్యింది, కానీ తమన్నా విషయంలో ఇండస్ట్రీలో ఓ కంప్లైంట్ అయితే వినపడుతోంది। F3 కోసం తమన్నా ఇచ్చిన డేట్లు, బ్యూటీ షూటింగ్ కి వచ్చే టైం మధ్య చాలా తేడా ఉండేదన్న మాటలైతే ఇప్పుడు వినిపిస్తున్నాయి। ఇంకా చెప్పాలంటే ముద్దుగుమ్మ వలనే సినిమా షూటింగ్ డిలే అయ్యిందన్న అపవాదు కూడా ఇప్పుడు పడింది। చివరికి మిల్కీ బ్యూటీ తీరుపై విసిగిపోయి డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేసే వరకు వచ్చాడని ఇన్నర్ సైడ్ టాక్స్ వినిపిస్తున్నాయి। మొత్తానికి సినిమా పూర్తయితే అయ్యింది, కానీ ఇప్పుడు మరో ప్రాబ్లం వచ్చినట్లుగా తెలుస్తోంది। F3 మేకర్స్ టోటల్ టీమ్ తో ఓ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేశారట। అయితే తమన్నా ఈ సాంగ్ షూటింగ్ కి వస్తుందో రాదో తెలియడం లేదట। పాత గడువ మర్చిపోయి ప్రమోషన్ చేస్తుందా లేక ఈగోకుపోయి ఇష్యూని పెద్దది చేస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది। ఇటు తమన్నా అటు అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు। మరి ఈ టైంలో ఇద్దరికి చెడిందా అనే వార్త హాట్ టాపిక్ గా మారింది। అనిల్ తమన్నా ఇష్యూపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలిపండి।